ఓం నమో వెంకటేశాయ. అప్పలాయగుంట క్షేత్రంలో వెలసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గర్భాలయమునకు నైరుతి మూలలో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం ఉంది. వాయువ్య మూలలో శ్రీ గోదాలక్ష్మి అమ్మవారి ఆలయాలున్నాయి. అంగరంగ వైభవపేతంగా జరుగుతున్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ స్వామివారు మోహిని అవతారంలో పల్లకీలో తిరువీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహిస్తారు. కనుల పండుగగా జరిగే మోహిని అవతార విశేషాలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా భక్తిపూర్వకంగా మీకు అందిస్తుంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. వీక్షించి తరించండి. జలనిధే కృత సర్వలోక సర్వజ్ఞ శక్త నతవత్సల సర్వశేషిన్ స్వామిన్ సుశీల సులభాశ్రిత పారిజాత శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. పరమ పవిత్రమైనటువంటి అప్పలాయగుంట అనే దివ్యక్షేత్రంలో ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి యొక్క దివ్య ఆలయంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి బ్రహ్మోత్సవంలో భాగంగా 5వ నాడు ఆ ప్రసన్న వెంకటేశ్వరుడు మోహిని అవతారాన్ని స్వీకరించి అనేకమైనటువంటి అమూల్యమైనటువంటి అనర్ఘమైనటువంటి ఆభరణాలంతా కూడా ధరించి పుంసాం మోహనరూపాయ పుణ్యశ్లోకాయ మంగళమన్న రీతిగా ఆ దేవదేవుడు ఈనాడు మనకు మోహిని అవతారాన్ని స్వీకరించి మనకందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కలిగిస్తున్నాడు. శ్రీ వెంకటేశ సహస్రనామ స్తోత్రంలో అద్భుతంగా స్వామివారి యొక్క దివ్య వైభవాన్ని అమర అమృత సంధాత ధృత సమ్మోహిని వపు హరమోహకమాయావి రక్ష సందోహభంజన అని స్వామివారి యొక్క దివ్య లీలలను వెంకటేశ సహస్రనామ స్తోత్రం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఎందుకంటే స్వామి ఎందుకొరకు ఈ మోహిని అవతారాన్ని స్వీకరించాడు? సాత్విక భక్తులైనటువంటి దేవతలకు మోహిని రూపాన్ని స్వీకరించి అమృతపానం చేసేటువంటి భాగ్యాన్ని కల్పించినవాడు సాక్షాత్ పరాత్పరుడు శ్రీమన్నారాయణుడు కదా. అందువల్ల అమర అమృత సంధాత అని స్వామివారిని స్తోత్రం చేస్తున్నది. అలాగే ధృత సమ్మోహిని వపుహు అని చెప్తున్నారు. అంటే దానవులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా, అంటే అమృత అపహర్తలైనటువంటి ఆ దానవులను వంచి దేవతలకందరికీ కూడా ఆ అమృతాన్ని ఇవ్వడానికై సమ్మోహితులను చేసే శరీర సౌందర్యం కలిగిన వాడు సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడు కనుక అందువల్ల మోహిని అవతారాన్ని ఇందుకోసమే స్వీకరించాడన్నారు. అటువంటి ఆ దేవదేవుడు ఆశ్రితులను రక్షించడంలో ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉంటాడు. ఆశ్రిత రక్షణమే తన యొక్క ధ్యేయంగా భావించేవాడు సాక్షాత్ శ్రీమన్నారాయణుడు కనుక అలనాడు జగన్మోహినిగా విశేషంగా ఆ బంగారు పల్లకిలో సిగ్గులు సోయగాలు వలకబోయుచు భక్తులందరికీ కూడా ఇక్కడ స్వామి దర్శన భాగ్యాన్ని కలిగిస్తున్నాడు. విశేషంగా ఈ దేవతలు అలాగే అసురులు వీరంతా కూడా ఆ వైరాన్నంతా మాని ఆ పాలసముద్రం నుండి ఆ పాలసముద్రాన్ని అమృతం కోసం ఎప్పుడైతే వాళ్ళు చిలుకుతారో ఆ సమయంలో ఆ పాలసముద్రం నుండి అమృతం ఉద్భవించింది. స్వామి ఎందుకొరకు మోహిని అవతారాన్ని స్వీకరించాడు అని మనం ఒక్కసారి ఆ భాగవతాన్ని పరిశీలిస్తే విశేషంగా పోతనామాత్యుడు అద్భుతంగా శ్రీమద్ భాగవతంలో ఈ విషయాలనంతటినీ కూడా చక్కగా వర్ణించాడు. ఎలా వచ్చింది అమృతం అన్నారు, అంటే దేవదానవుల యొక్క ఆ
అమృత మథనం ఏదైతే ఉందో ఆ సమయంలో తరుణుండు దీర్ఘ దూర్దండు కంబు గంధరుడు పీతాంబరధారి స్రగ్వి లాలిత భూషణాలంకృతుడు అరుణాక్షుడు ఉన్నత ఉరస్కుడు అత్యుత్తముండు నీల కుంచిత కేశ నివహుండు జలధర శ్యాముండు మృగరాజసత్వశాలి మణికుండలుడు రత్నమంజీరుడు అచ్యుతు నంశాంశ సంభవుడు అమలమూర్తి భూరి యాగభాగభోక్త ధన్వంతరి అనగనమృత ఆ కలశహస్తడు నిఖిల వైద్య శాస్త్ర నిపుడు ఆయుర్వేది వేల్పు వెజ్జు కడలి వెడలి వచ్చే అని ఆ అమృతాన్ని స్వీకరించి ఆ పైనుండి వచ్చినటువంటి ఆ ధన్వంతుని ఎంత చక్కగా అక్కడ వర్ణించారు. అతని దగ్గర ఉన్నటువంటి అమృతాన్ని రాక్షసులంతా ఏం చేశారు? అతని చేతనున్న అమృత కుంభము సూచి కెరలు ఒడిచి సురలకు కురువెట్టి పుచ్చికొనిరి అసుర పొంగవులెల్లను మారులేని బలిమి మానవేంద్ర అని చెప్పిన రీతిగా ఆ దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా వాళ్ళనందరినీ త్రోసిపుచ్చి సాటిలేని బలంతో వీళ్ళందరూ కూడా రాక్షసులు చెగరేరి వాళ్ళంతా చెలరేగి ఆయన చేతిలో ఉన్నటువంటి కలశాన్ని స్వీకరించారు కదా, తీసుకున్నారు కదా, బలవంతంగా తీసుకున్నారు కదా. ఆ సమయంలో దేవతలంతా కూడా ఆ భగవంతుణ్ణి ప్రార్థించారు, అయ్యో మేమంతా కూడా ఓడిపోయామన్నారు. చావులేని మందు చక్కగా మనకబ్బే ననుచు గడవ నసురులాచికొనిన వెరచి సురలు హరికి మరులు వెట్టిరి సుధాపూర్ణ ఘటము ఓయబోయే ననుచు అని పోతనామాత్యుడు వర్ణించిన రీతిగా వాళ్ళకి ఎటువంటి ఒక మందు దొరికిందంటే చావులేని మందు అని చక్కగా వర్ణిస్తున్నారు. కనుక చావురానివ్వని మందు మనకు సులభంగా దొరికింది అని ఆ దానవులందరూ కూడా అమృత కుంభాన్ని వాళ్ళు తీసుకొని పోతే భయంతో దేవతలు సుధాపూర్ణ ఘటము ఓయబోయే అన్నారు. అయ్యో ఆ అమృతభాండం పోయింది పోయింది అని వాళ్ళంతా కూడా విష్ణువుతో మొరపెట్టుకున్నారు కదా. ఆ సమయంలో ఈ సమ్మోహన రూపం అప్పలాయ గుంటలో మనం ఆ మోహిని అవతారంలో ఉన్నటువంటి సాక్షాత్ శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకునేటువంటి భాగ్యాన్ని పొంది ఉన్నాం. ఎంత ఆ దంతపు పల్లకిలో శిబిక అని దీన్ని వ్యవహరిస్తూ ఉంటారు. అటువంటి పల్లకిలో స్వామి ఈనాడు మోహిని అవతారాన్ని స్వీకరించి ఆ భక్తుల కోలాటాల నడుమ అలా ఆ తిరుమాడ వీధులలో ఊరేగుతూ అందరినీ కూడా అనుగ్రహిస్తున్నాడు. మనకున్నటువంటి సౌభాగ్యం ఏమిటి అన్నారు, ఈ కన్నులున్నందుకు ఆ దేవదేవుణ్ణి మనం ఎల్లప్పుడూ కూడా మనం దర్శించుకుంటూ ఉండాలి కదా, లేకపోతే ఈ కన్నులకు ప్రయోజనం లేదు కదా. చేతులున్నందుకు ఆ దేవదేవుని మనం భజిస్తూ ఉండాలి కదా. అలాగే కాళ్ళున్నందుకు అంటే చేతులున్నప్పుడు ఇటువంటి కోలాటాలు ఆ భగవంతుణ్ణి కీర్తిస్తూ భగవంతుని యొక్క గుణగణాలని మనం ఎల్లప్పుడూ కూడా ఆడుతూ పాడుతూ ఉంటే ఆ దేవదేవుడు ఎంతో సంతోషిస్తాడు కదా. అటువంటి దివ్యమైనటువంటి కైంకర్యాన్ని ఈ బాలికలందరూ కూడా ఆ దేవుని ముందర వీళ్ళు ఇటువంటి ఒక విన్యాసాన్ని చేస్తూ ఆ దేవదేవుని కైంకర్యం చేస్తున్నటువంటి భాగ్యాన్ని పొంది ఉన్నారు. ఇలాంటి పరిస్థితిలో భగవంతుడు ఎల్లప్పుడూ కూడా ఆశ్రితులు కోరిన వెంటనే అనుగ్రహించేటువంటి స్వభావం కలవాడు కదా దేవదేవుడు. కనుక వాళ్ళని మీరేం భయపడకండి, రాక్షసుల చేత ఉన్నటువంటి అమృతం ఏదైతే ఉందో దాన్ని నేను మీకు ఇస్తానని చెప్పాడు అటువంటి స్వామి మనకు ఈనాడు దర్శన భాగ్యాన్ని కలిగిస్తున్నారు.
రమణీయమైనటువంటి శ్రీకాంతుని రూపం అనేది జగత్ సమ్మోహకంగా ఉంటుంది. అందువల్ల పుంసా మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళమన్నారు. ఇక పురుషులకు కూడా సమ్మోహనాన్ని కలిగించేటువంటి స్వరూపం గలవాడు దేవదేవుడైతే అటువంటి స్వామి ఆ మోహిని రూపంలో ఉంటే అందుకే ఆకారతత్వం అశ్రాంతం ఆత్మనాం అనుపశ్యతాం అతృప్తి అమృత రూపాయ అని చెప్పిన విధంగా స్వామి ఇలా మోహిని అవతారంలో మనకందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కలిగిస్తున్నాడు. తిరుమలలో వలె ఇక్కడ కూడా ప్రతినిత్యం వాహన మండపం నుండి వివిధ వాహనాల్లో ఊరేగేటువంటి ప్రసన్న వెంకటేశ్వరుడు ఈనాడు ఆ లోపల నుండి ఆ మహద్వారం నుండి ఇలా ఆ దంతపు పల్లకిలో మోహిని అవతారాన్ని స్వీకరించి చక్కటి ముక్కు పుడకను ధరించి అలాగే చేతిలో చులుకను ధరించి స్వామి ఆ మోహిని అవతారంలో మనకందరికీ కూడా సాక్షాత్కరిస్తున్నాడు. ఎన్నో విషయాలు మోహిని అవతారాన్ని స్వామి ఎందుకు స్వీకరించాడంటే పదే పదే మనం చెప్పేది ఆశ్రితుల రక్షణార్థమన్నారు. కనుక ఆ భగవంతుడి యొక్క ఆశ్రితులయందు అతనికి ఉన్నటువంటి సౌలభ్య వాత్సల్యాదులంతా కూడా ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. ఆ స్వామి ఎంత చక్కగా అందరినీ కూడా అనుగ్రహిస్తాడు. దేవతలు ఎప్పుడైతే భయపడ్డారో అభయం ఇచ్చేటువంటి స్వామి కదా. ఇక్కడ స్వామి కూడా మనకు ఆ తిరుమలలో వరదహస్తంతో ప్రకాశించేటువంటి స్వామి ఇక్కడ అభయహస్తుడిగా మనకందరికీ కూడా అనుగ్రహ వర్షాన్ని కురిపిస్తున్నాడు. కనుక ఆ అభయహస్తాన్ని ఇచ్చేటువంటి స్వామికి ఈనాడు ఆ మోహిని అవతారంలో స్వామి మనకు దర్శన భాగ్యాన్ని కలిగిస్తున్నాడు. మహావిష్ణువు భక్తుల కోరికలను ఎల్లప్పుడూ నెరవేర్చేవాడు కదా. కాబట్టి ఆ దేవతల యొక్క దుఃఖాన్ని పోగొట్టడానికే మీరు బాధపడకండి, నా మాయ వల్ల మీ యొక్క కోరికను నేను తిరిగి సాధిస్తాను అని వాళ్ళకి అభయమిచ్చాట స్వామి. అదే సమయంలో రాక్షసుల్లో కూడా కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారట. వాళ్ళు ఏం చేశారంటే అమంగళకరమైనటువంటి కలహం వాళ్ళలో ఏర్పడింది. అందువల్ల బలవంతులైనటువంటి రాక్షసులు కొందరు అసూయపడ్డారు. గొప్ప యజ్ఞంలో వలె దేవతలు మనతో సమానంగా శ్రమపడ్డారు కదా. ఇటువంటి ఆ అమృత మథన సమయంలో వారికి కూడా అమృతంలో భాగాన్ని ఇవ్వాలి, పంచుకొని అనుభవించడం న్యాయం, ఇది తరతరాల ధర్మం, కాబట్టి అమృత కలశాన్ని వదలండి అని కొందరు ఆ రాక్షసులలో మిగతా రాక్షసులు చెప్తున్నారట. అలా చెప్పినప్పుడు ఆ సమయంలో ఒకరి దగ్గర ఉన్నటువంటి అమృత కలశాన్ని ఎవడైతే బలవంతుడున్నాడో అతడు లాక్కుంటున్నాట. ఒకని చేతనుండనొకడు బలిష్ఠుడే, పుచ్చుకున్న వాని బుదుగబట్టి అంతకంటే అధికుడు అమృత కుంభమునెత్తి కొంచుబారి బరులు గుయ్యడంగా అని వర్ణించిన రీతిగా ఇక్కడ ఆ సమయంలోనే భగవంతుడు తన యొక్క స్వరూపాన్ని నిరూపించుకున్నాడు. అంటే అతని మాయావి అని చెప్తూ ఉంటాం. భగవంతుడి యొక్క చేష్టితములన్నీ కూడా ఆశ్చర్యకరమైనటువంటి చేష్టితులు అన్నాం. ఆ ప్రకారంగా ఉన్నటువంటి స్వామి ఈ భక్తుల కొరకు ఆశ్రితుల కొరకు మోహిని అవతారాన్ని స్వీకరించారు. ఇది ఎలా సాధ్యమంటే ఆ భగవంతుడికే సాధ్యం, మిగతా ఎవ్వరికీ కూడా అది అసాధ్యమవుతుంది. అటువంటి సమ్మోహక జనకంగా ఉన్నటువంటి ఈ మా ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఈనాడు అప్పలాయగుంటలో మోహిని అవతారాన్ని స్వీకరించి ఆ శిరోజాలంతా కూడా అద్భుతమైనటువంటి మాలలతో అద్భుతమైనటువంటి ఆ ఆభరణాలతో దేదీప్యమానంగా వెలుగొందుతూ భక్తులకు అందరికీ కూడా ఆ నయనానందకరుడిగా దర్శన భాగ్యాన్ని కలిగిస్తున్నాడు. స్వామివారి ఎదుట ఆ మోహిని అవతారం ఎదుట చక్కటి దర్పణం. ఆ దర్పణంలో చూసుకుంటుంటే ఆ దర్పణంలో మనం భగవంతుని సేవించుకున్నా ఇంకా కూడా ఆ భగవంతుని యొక్క అందం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. అటువంటి ఆ దేవదేవుడు ఆనాడు దేవతల కొరకు ఈ మోహిని అవతారాన్ని స్వీకరించినటువంటి ఇతివృత్తం, ఐతిహ్యం ఏదైతే ఉన్నదో ఆ వృత్తాంతాన్ని తెలియజేయడానికై ప్రతి
సంవత్సరం కూడా బ్రహ్మోత్సవాలలో వివిధ బ్రహ్మోత్సవాలలో ఆ అన్ని చోట్ల కూడా శ్రీవైష్ణవ దివ్య దేశాల్లో అంతటా కూడా ఐదవ రోజు ప్రొద్దున ఉదయం అనేది ఈ మోహిని అవతారం ఉంటుంది. ఎంత చక్కగా వయ్యారంగా అక్కడ స్వామి మనకు కనిపిస్తూ ఉన్నాడు. అటువంటి ఆ సమయంలో మోహిని అవతారం అంటే పరస్పరం వాళ్ళంతా కొట్లాడుకున్నటువంటి సమయంలో స్వామి మెల్లగా నవ్వుకున్నాడట, తనలో నవ్వుకున్నాడట. ఆ సమయంలో అసురవీరులను అణిచివేయడం కోసం మోహిని రూపాన్ని ధరించాడు అని మనకు భాగవతం చెప్తున్నది. ఆ మాయా మోహినికి మెత్తని అడుగులు, నిగనిగలాడే మోకాళ్ళు, అటువంటి అరటి బోదల వంటి తొడలు, ఇలా సన్నని నడుము, చిగురుటాకుల వంటి ఎర్రని చేతులు, శంఖం వంటి గొంతు, దొండపండు వంటి పెదవి, చంద్రబింబం వంటి ముఖము, వెలుగులు ఈనే కన్నులు, తుమ్మెదల వంటి శిరోజాలు, నెలవంక వంటి నుదురు, అలా ఒప్పారాయట. ఆమెకు రవల చెవుల పోగులు, బాహుపురులు, హారాలు, కంకణాలు మొదలైన నగలన్నీ కూడా మనకిప్పుడు చక్కగా నగలంతే కూడా మనం దర్శించుకుంటున్నాం. వాటన్నింటినీ మించి సవ్వడి చేసేటువంటి అందలు ఏవైతే ఉన్నాయో అది శోభించినాయన్నారు. అందువల్ల అటువంటి సమ్మోహన స్వరూపాన్ని స్వామి ఆశ్రితకులకు ధరించాడు. ఆ సమయంలో ఆ మోహిని లోకాన్ని మోహింపచేసేటువంటి రూపం కలిగినది. అటువంటి మోహిని అవతార ఘట్టాన్ని మనం విశేషంగా ప్రతి సంవత్సరం జరిగేటువంటి బ్రహ్మోత్సవాలలో స్వామిని అలంకరింపచేసేటువంటి సందర్భంలో మనం కూడా స్మరించుకోవాలి. స్వామివారి ఎదుట భక్తులంతా కూడా ఎంతో భక్తిశ్రద్ధలతో వేద నాద వాద్యాలతో ఆ అప్పలాయగుంట క్షేత్రం అనేది మారుమ్రోగుతున్నది. ప్రతి ఒక్క భక్తుని యొక్క మనస్సులో, ప్రతి ఒక్క భక్తుని యొక్క కన్నులో ఆ మోహిని అవతారమే. ఆహా, ప్రతిరోజు కూడా స్వామి ఈ ప్రకారంగా మనకు దర్శన భాగ్యాన్ని కలిగిస్తే చాలు కదా, మన కన్నులంతా కూడా ధన్యమయ్యాయి అని అనుకోవచ్చు. ఆ సమయంలో ఆ మెల్లమెల్లగా ఆ అసురుల్ని సమ్మోహపరుస్తున్నాడు స్వామి. అంటే వీళ్ళ దృష్టి అంతా కూడా అమృతం నుండి అచ్యుతునిపైన పడాలి. ఆ అమృత భాండం ఏదైతే వాళ్ళు పెట్టుకోవున్నారో దాని నుండి వాళ్ళ యొక్క దృష్టిని మరల్చాలి. ఆ అమృత భాండాన్ని తను స్వీకరించాలి. తన దగ్గరికి వచ్చిన తర్వాత తన ఆశ్రుతులకి పంచాలి అని స్వామివారి యొక్క సంకల్పం. కనుక స్వామి ఏం చేశాడు, వాళ్ళ యొక్క దృష్టి మరల్చాలంటే ఒకే ఒక ఉపాయం ఉన్నది, తాను మోహిని స్వరూపాన్ని ధరించాలి అన్నారు. అలా స్వామి ధరించుకున్నాడు. చేసిన తరువాత వాళ్ళందరి యొక్క దృష్టి ఇలా పడిపోయింది. అంటే అందరూ చూస్తూ ఉన్నారు. చూచిన వెంటనే వాళ్ళు ఇలా అడిగారట, అవుగదే లావణ్యం, అవుగదే మాధుర్యం, అవుగదే సతి నవయవ్వనాంగి, ఎట నుండి వచ్చితి, ఏమి ఇచ్చించదు, నీ నామమయ్యది నీరజాక్షి, అమర గంధర్వ సిద్ధ అసుర చారణ మనుజకన్యలకు నీ మహిమగలదే, ప్రాణచిత్తేంద్రియ పరిణామదాయ్యే, నిర్మించబో విధి నిన్ను గరుణ, వనిత కశ్యపు సంతతి వారమేము, భ్రాతలము సురలకు నిద్ద పౌరుషులము, జ్ఞాతులకు మాకు ఏకార్థ సంగతులకు బాలుదీరని అర్థంబు పంచియమ్ము అని భగవంతుడి యొక్క మాయ ఇలాగే ఉంటుంది. వాళ్ళ ద్వారానే అంటే తను తీసుకోకుండా వాళ్ళ ద్వారానే తను తీసుకునేట్టు చేసుకుంటాడు, వాళ్లే ఇచ్చేటట్టు చేసుకున్నాడు. కనుక ఆ మోహిని యొక్క అంద చందాలనంతటినీ కూడా చూసినటువంటి రాక్షసులు ఆశ్చర్యపడ్డారట. వాళ్ళు ఇలా పలికారట, ఓ చక్కదనాల జవరాలా, నీవెక్కడి నుండి వచ్చా, నీకేం కావాలి, కమలాక్షి నీ పేరేమిటి, దేవతల్లో కానీ గంధర్వుల్లో కానీ శుద్ధులలో కానీ రాక్షసుల్లో కానీ చారణుల్లో కానీ మనుష్యుల్లో కానీ ఉండే కన్నెలకు నీ అందచందాలు ఎక్కడా లేవు, నీ ప్రాణానికి మనసుకి నీ అవయవాలకు నిండుతనాన్ని కలిగించి బ్రహ్మదేవుడు నిన్ను ప్రీతితో సృష్టించినాడు కాబోలు అని చెప్పి, మేమంతా కూడా కశ్యపుని బిడ్డలం, దేవతలకు సోదరం, ఎదురులేని పరాక్రమం గలవారం మేమందరం కూడా, కానీ ఒకే ప్రయోజనం కోసం మేము ఇచ్చట చేరినాము, మాలో మాకు అక్కడ అంటే విష పంపకం అనేది కుదరకుండా ఉండే ఈ పదార్థాన్ని నీవు పంచిపెట్టు అని ఆ రాక్షసులు ఆ మోహిని స్వరూపాన్ని చూచి వాళ్ళంతా కూడా అందులో లీనమై తమ చేత ఉన్నటువంటి
ఆ అమృత భాండాన్ని ఇచ్చేశారట. కనుక ఆ అటువంటి ఒక స్వరూపమనే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. ఆ విధంగా చేసిన తర్వాత, నా అయ్యో మీకందరికి కూడా నేను ఎలా పంచిపెడతాను, మీకు మాపైన విశ్వాసం ఉన్నదా అంటే తప్పకుండా ఉన్నది అని చెప్పిన తర్వాత ఆ రాక్షసులు అమృత కలశాన్ని ఆ చక్కని చుక్కకు ఇచ్చినారట. తరువాత ఏ ప్రకారంగా రాక్షసుల నోళ్లను ఆవిడ కట్టిపడేసింది అంటే, ఆ శాంతాలోకనములు, ఆ శీతల భాషణములు, ఆ లాలితములు రాశి పరంపరలకు చుంభాషములే వారి నోళ్లు బంధించే నృప అని చెప్పిన రీతిగా చల్లని మాటలు, అలాగే మోహిని మెరుగారు చూపులు, బుజ్జగింపులు, దొంతర దొంతరులై త్రాళ్లవలే రాక్షసుల యొక్క నోళ్లను ఆ ప్రకారంగా కట్టివేశాయి. అటువంటి ఆ మోహిని స్వరూపం అనేది మనకందరికీ కూడా ఈనాడు ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క దివ్య దేవాలయంలో మనకందరికి కూడా కనిపిస్తూ ఉన్నది. జగన్మోహనాకార చతురుడవు పురుషోత్తముడవు, జగన్మోహనాకార చతురుడవు పురుషోత్తముడవు, వెగటు నా సోదంబు ఇది నీ వేలితో, వెగటు నా సోదంబు ఇది నీ వేలితో, నా వెలితో జగన్మోహనాకార చతురుడవు పురుషోత్తముడవు, వెగటు నా సోదంబు ఇది నీ వెలితో, నా వెలితో జగన్మోహనాకార జగన్మోహనాకార.
అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మోహిని అవతారంలో పల్లకిలో ఊరేగిన శ్రీ స్వామివారిని కనులారా వీక్షించారు కదా. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి కరుణా కటాక్ష వీక్షణాలు మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ.